ಮಿಲ್ಲಂಗ್ ಬದನ್ ಬೈ ವಾಚ್ಮನ್ ಹಾಡ್ ಜೂಸ್ತಾಡು. ಸರಿ ಸರಿ ಮಿಲ್ಲಂಗ್ ಎಕ್ಕು. ರೇ ಬಿಯರ್ ಜಾಗ್ರತ್ತ ಬಿಯರ್ ಜಾಗ್ರತ್ತ. ಅರೆ ಹಿಂಗಾದ್ರ ಬಿಯರ್ಗೆ ಏನುನಾಗದ? అరేడు సోయి లేకుండా వండుకుండ్రా కోటరేసినట్టుండ్రా అనుభవంప. ఇది మా ఎడ్యుకేషన్ ఫేజ్లోనే లాస్ట్. ఇక్కడ నుంచి నిజమైన ప్రపంచంలోకి ఎంటర్ అవబోతున్నాం. అందరి లైఫ్ మొదలయ్యేది ఈ స్టేజ్ నుంచే, మా లైఫ్ కూడా. దీని కాదురా, ముందసలు శేఖర్ కమ్మలా అనాలి. అవునరా, ఆ హ్యాపీడెస్ సినిమా మనల్ని బాగా దెబ్బతీసింది. అరే తమ్మన్నలాగా ఒక్క పోరి లేదు మన కాలేజ్లో. అరే 4 ఇయర్స్ నుంచి ఇదే కాలేజ్లో ఉన్నామా, ఏ ఒక్క పూరన్న పడ్డదారా మనకు? అబ్బా పూరు దొరికితే ఏం చేస్తారా? అంటే డైట్ గడితే ఏం చెప్తా? నీ సిగ్గు తగలయ్యా. రేయ్ పూరు దొరికేదాకనే రా, మజా ఉంటుంది. దొరికినాక తెలుస్తుంది అసలేం టార్చర్. అదెట్లా రా? ఒకసారి ఈరా. ఎందుకురా? అమ్మాయిలు బాంబులా అంటోళ్ళరా, దూరం నుంచి మస్తుంటారు. అదే దగ్గరికి వెళ్ళి రిలేషన్షిప్ తొక్క తోలు అన్నాం అనుకో, వాళ్ళని వెలిగించినట్టే పేలిపోతారు. ఏ చల్వే, ఇట్లా తయారైనా ఇంద్రుడు ఇంత గలీజ్గా? నిజమే కదరా. రే మనం కూడా మంచిగా చదువుకుని ఉంటే మంచి గర్ల్ ఫ్రెండ్ దొరికేది కదరా. అరే మన తాతల నాటి నుంచి అదే సిలబస్ రా బాబు, అది చెప్పి హాఫ్ అన్ అవర్ లెక్చరర్ గారు. అరే ఉన్న తెలివితేటలు నాశనం బట్టి ఈ కాలేజ్. చిన్నప్పుడు అందరూ నేను సైంటిస్ట్ అవుతా, నేను ఆస్ట్రోనాట్ అవుతా అని అంటారు, కానీ పెద్ద నాకనే అందరు హౌలేగాలు అవుతారు. ఇంకెంతమంది హౌలేగాలు అవుతారు? వీడి హెడ్ లేపాలి. ఏంజల్ పిల్ల ఇంకా గుర్తొస్తుందిరా. అది మాత్రం నేను ఎప్పుడో మర్చిపోయి ఉంటుందిరా. అంతే అంటావా? అయినా ఎందుకు ఇంకా పోరిలో మ్యాచ్ చూడు. హాయ్, హూ ఇస్ దిస్? హాయ్, దిస్ ఇస్ రియా. సారీ, ఐ డోంట్ నో ఎనీవన్ నేమ్ రియా. నా కోసమే కదా నిన్న వేటతో నోట్ పంపింది. ఓ గాడ్, మామా అమ్మాయి కాల్ చేసిందిరా. ఎవరు, కస్టమర్ కేరా? కాదురా, ఏంజల్ పిల్ల. ఏ రియా, మెయిన్ పని అయిపోయినట్టే. అయితే నా నంబర్ సేవ్ చేసుకున్నావు అన్నమాట. ఎలా ఉన్నావు? ఐఎమ్ డూయింగ్ గుడ్. ముక్కు కొంచెం ఒబ్బింది అంతే. హే, ఐఎమ్ సో సారీ ఫర్ వాట్ దట్ ఇడియట్ హస్ డన్. యా, ఇట్స్ ఓకే. వాడు కొట్టినందుకే అదన్ను నాకు కాల్ చేసింది. వాడు కొట్టకపోయినా కాల్ చేసేదాన్ని. ఓ కూల్. నువ్వు గిటారిస్ట్ కదా? యా. నీకు ఎట్లా తెలుసు? నీ పేరు ఫోన్ నంబర్ ఎఫ్ఏలో సెర్చ్ చేస్తే వచ్చింది. ఓ cool. I was thinking learning to play the guitar. Can you teach me? Yeah, definitely. Perfect. ఏమైంది రియా? ఐ హావ్ టు లీవ్. నేను నీకు ఇంకా గిటార్ నేర్పించలేను. ఏమైంది? నాతో ఇంకా కాదు రియా. చే, వాట్ ఇస్ దిస్ చైల్డిష్ బిహేవియర్? ఏమైందో చెప్పు. నీకు ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు రియా. నేను చూసినా, నేను తాకినా నా లోపల ఎట్లా అవుతుంది? ఎస్పెషల్లీ నీ మెడ మీద ఉన్న టాటూ, ఆ ఫోకస్ అంతా దాని మీద పోతుంది. అస్సలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. ఓకే ఓకే, కామ్ డౌన్ కామ్ డౌన్ కామ్ డౌన్. కళ్ళు, నీ ఫ్రేగ్రెన్స్, నీ ఎయిర్ వెనక కనుక్కునే స్టైల్, ఇట్స్ ఆల్ డ్రైవింగ్ మీ క్రేజీ. అస్సలు ఫోకస్ చేయలేకపోతున్నా. ఇట్స్ బెటర్ నీకు నాకు నేను వెళ్ళిపోతే. లైఫ్లో క్రేజీనెస్సే లేకపోతే ఆ లైఫే ఎందుకు?
సిక్స్ స్టెప్స్ ఉంటాయిరా. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మిల్లింగ్. ఈ స్టెప్లో గోధుమల్ని రాత్రంతా నానబెట్టాలి. పొద్దున అయ్యేటప్పటికి వాటికి మొలకలు వస్తాయి స్ప్రౌట్స్ లాగా, దాన్నే మాల్ట్ అంటారు. వీటిని పొద్దున ఎండబెట్టి గ్రైండింగ్ చేయాలి. స్టెప్ టూ ఏంటంటే మ్యాషింగ్. మ్యాషింగ్లో గ్రైండింగ్ చేసిన తర్వాత వచ్చిన పిప్పిని ఫస్ట్ కంటైనర్లో వేసి వేడి నీళ్ళల్లో మరగబెట్టాలి. స్టెప్ త్రీని లాటరింగ్ అంటారు. ఈ వచ్చిన లిక్విడ్ని పిప్పి నుంచి సపరేట్ చేసి సెకండ్ కంటైనర్లో తీసుకోవాలి. అందులో హాప్స్ కలపాలి. హాప్స్? హాప్స్ ఏంది? హాప్స్ అంటే ఒక ఫ్లేవర్ అన్నమాట. అది స్ట్రాంగ్ బియరా లైట్ బియరా అని డిసైడ్ చేస్తుంది. అరే ఆర్య, ఈ లైట్లేంది, ఈ వేడేంది, ఈ మొక్కలేంది, ఈ సెటప్ అంతా ఏంది? అరే బేసిక్గా బియర్ తయారు చేసే వాళ్ళంతా బియర్లో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కలుపుతారు. కానీ మనం అట్లా కాకుండా చెట్లతో న్యాచురల్ ఫ్లేవర్స్ వాడదామని ఈ సెటప్ చేసిన. ఎందుకంటే ఈ మొక్కలు 40 degrees నార్త్ ఈక్విటోరియల్ రీజియన్లోనే ఒక పర్టికులర్ క్లైమాటిక్ కండిషన్స్ టెంపరేచర్స్లోనే పెరుగుతాయి. సరేరా, మరి మన రూమ్లో ఎట్లా పెరుగుతాయి? అందుకే కదరా ఈ లైటింగ్ సర్టెన్ టెంపరేచర్ సెటప్ చేసింది. వీటితో అక్కడ ఉన్న కండిషన్స్ ఇక్కడ మనం రీక్రియేట్ చేస్తున్నాం. స్టెప్ ఫోర్ ఏంటంటే హాప్స్ కలిసిన లిక్విడ్ని థర్డ్ కంటైనర్లో తీసుకుని ఒక చిల్లర్తో కూల్ చేయాలి. స్టెప్ ఫైవ్ ఏంటంటే అందులో ఈస్ట్ యాడ్ చేయాలి. ఈస్ట్ ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా. ఏదో రోజు అన్నావు బ్రెడ్లో బ్యాక్టీరియా. అదే, ఇది ఫర్మెంటేషన్కి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు పాలను తోడు పెడతాం కదా పెరుగు కోసం, దాన్ని అంటారు ఫర్మెంటేషన్. సేమ్ అట్లనే ఈ ఈస్ట్ కూడా వాటిని బియర్లోకి కన్వర్ట్ చేస్తుంది. దాన్ని రెఫ్రిజరేట్ చేసిన తర్వాత మనకి వచ్చే ఆ ఎండ్ ప్రోడక్టే మన బియర్. ఏంద్రా ఎట్లయింది? అట్లా అవుతుంటుందిరా, మళ్ళీ ఫస్ట్ నేను చేద్దాం, అయిపోతుంది. అరే నా మాటేను, ఇవాళ మంచి రోజు కాదు, రేపు ఫ్రెష్ మా ఇదో స్టార్ట్ చేద్దాం. ఏం కాదురా, అయిపోతుంది, మనం స్టార్ట్ చేసినాం కదా. నాకేం అర్థమైతలేదు, నేను బయట ఉంటా. మార్నింగ్ చెప్పేదినరా. అరే చేయగలగాలి, నేను హాస్పిటల్ పోదాం. రారా ధ్రువ్, రారా. సారీ రియా, ప్లీజ్ కాల్ మీ. పేటిఎం చేసాను. పిలుస్తారా? రియా లేదమ్మా, కన్సల్టెన్సీ పని మీద బయటకు వెళ్ళింది. ఎనీ ప్రాబ్లమ్ చే. ఎప్పుడు వస్తుంది అంకుల్? తెలియదమ్మా, లేట్ అవ్వచ్చేమో. క్యాబ్ నడుపుకుంటాం, ఇదేనరా రెస్పాన్సిబుల్ అవ్వడం అంటే? రేపు ఇదే టైంకి నేను రియా యుఎస్లో ఉంటాం, నిన్ను కూడా పార్టీకి పిలుస్తుంటారా?
కానీ క్యాబ్లో మమ్మల్ని డ్రాప్ చేసేది ఎవరు? ఏమంటారు రియా? అంతే కదా. సమన్ ఇస్ కాలింగ్ యు. సమన్, హే, హాయ్ బ్రో. చే, అది ఒక చిన్న హెల్ప్ చే రియా. కొంచెంసేపు ఏం మాట్లాడకు, జస్ట్ అక్కడ అలా నిల్చోనుండు. నేను వెళ్ళిపోయేంత వరకు నాకు ఇదంతా గుర్తుపెట్టుకోవాలని ఉంది. ఏం గుర్తుపెట్టుకోవాలని ఉంది? నాకు ఇలా ఎప్పుడు జరగలేదు రియా. ఏం జరగలేదు? నా హార్ట్ బ్రేక్ అవ్వడం. అరే, ఏడి తీసుకుపోతున్నావు రా, నువ్వు ఉన్నానా, నేను సెట్ చేస్తా కదా. అరే, మీరు వచ్చినప్పటి సంది మొత్తం మట్ల కలిపిరా నన్ను, నా జీవితాన్ని. ఇదేంట్రా ఏడికి తీసుకొచ్చినావు? ఏంటిదిరా ఇది? నువ్వు రాన్నా ఏం కాదు. వాళ్ళిద్దరు ఎవర్రా? మస్తున్నారు కదన్నా, ఆయన అసిస్టెంట్స్. ఇదేంట్రా? యా ఇల్హి, ముష్కిలత్ కబీరా. నువ్వు ఆగన్నా. వల్లా కుల్లా తుకలిక్. ఏం భాష రావంది? Too much problem. Atoshka dokara jijule alhusul memory. Atoshka dokara pila antar pagdi. Pila antar pagdi. Ippu lese. యా వండర్ఫుల్ అన్నా. దండాలు దోరా, దండాలు. పండ చేసుకోండి. అరే, మన తోటి లవ్ ఫెయిలియర్ ఫ్రెండ్స్ కి ఇదే గతి పట్టకుండా మనం ఒక యాడ్ చేయాలరా. అమ్మ తీయాలరా, క్రేజీరా. చేద్దామా? చేయాల్సిందే రా. చెప్పు. అరే చెప్పు. నవ్వురా, నవ్వు, నవ్వు, నవ్వు. ఈ పోరగాళ్ళకి ఏమైంది? ఒకవైపు లవ్ ఫెయిలియర్స్, మరోవైపు నిరుద్యోగులు, ఎవరు నోరు మెదపరేంటి? ఈ అమ్మాయిల నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. నా పేరు చై. నేను ఒక సంవత్సరం అమ్మాయిని చాలా గాఢంగా లవ్ చేసిన. మా లవ్ ఫోన్లో డస్ట్ మ్యాష్ నుంచి మొదలై చేతి మీద టాటూ దాకా వెళ్ళింది. అయినా నన్ను వదిలి యుఎస్కి వెళ్ళిపోయింది. బహుశా నేను ఈ అమ్మాయిని మళ్ళీ లవ్ చేయలేకపోవచ్చు. మా ఆంటీ తన 2 గజాలు అమ్ముకోవాల్సి వచ్చింది. అబ్బాయిలు ప్రేమలో పడకండి, పడనివ్వకండి. నిన్ను వదిలేసిన నవ్వుల్ని, నువ్వు మర్చిపోయిన నమ్మకాల్ని, గుర్తులేని ధైర్యాన్ని వెతికి పట్టుకొచ్చి ఇచ్చేవాళ్ళే ఫ్రెండ్స్. టేట్ గురించి తెలుసుకుంటే చాలా ఎక్సైటింగ్ ఉందిరా. సూపర్ రా బట్టి తోపరను. ఏందిరా ఇది, ఇంకా బీకలేదు. అది ముట్టుకో, ముట్టుకో. ఏమందిరా? అరే అది ఎంతనో తెలుసా? ఎంత? 8,000 బే. 8,000? అయితే ఏందిరా? ఇవాళ కొన్నానా, వేసుకున్నానా, డేట్కి పోయినానా, రేపు పొద్దున్న పోయి వాపస్ ఇచ్చేస్తా. మా అమ్మ బంటి, నువ్వు సూపర్ రా, నువ్వు దేవుడు రా. అంతే, అరే వచ్చేసినట్టున్నాం రా. అరే డాష్ బోర్డ్ లో మీటర్ ఉంది ఒకసారి. థర్టీ 37 అంటే మేనేజబులే. చెల్లాడు. ఇది ఎడికెళ్ళి వచ్చిందా నీకు? లాస్ట్ టైం డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినాం, గుర్తుందా? ఆ రోజు కాస్ట్యూమ్ పడి రోజు అక్కడ ఎత్తేసిన. మామా, నువ్వు విరాట్ కోహ్లీ కంటే క్రేజీ ఫామ్ లో ఉన్నావు. చెల్లాడు, ఇదే ఫ్లో లో పోయి పోలాన్ పండ పెడదాం. మామా, మొన్ననే ఒక సర్వే చదివినారా? దేని గురించి? 22-25 ఏజ్ ఉన్నప్పుడు ఇయర్కి 122 టైమ్స్ సెక్స్ చేయాలంట, లేకపోతే హెల్త్ పాడైతే అంట. తెలుసా?
అరే అందుకే మరో ఈ మధ్య నా ఒళ్ళంతా బాగా నీరసంగా ఉంటుంది. ఇక మీద ఉండదులే మామ, ఇంకా థ్యాంక్స్ టురా, ఈ వల్లే పోర్లు వస్తున్నారు. ఈ రోజుకి వెళ్ళి చెప్తున్నా కదా, మరి ఇద్దరు ఆట ఆరంభం అవుద్ది. ఆడాలరా, బాగా ఆడాలి. రాలేదేంట్రా, టైం అవుతుంది, ఈ పాటికి వచ్చేయాలి గారా. వస్తున్నా చూడరా, వస్తున్నా చూడరా. అలానా ఫోటోలాగా అస్సలు లేరా. మరి ఇట్లున్నారు ఏంద్రా? అరే ప్లీజ్ రా, నడవరా, పోదాం రా, స్టార్ట్ చేయరా, స్టార్ట్ చేయరా. హే, ఆర్ యు ఓకే? శృతి, ఏమైంది? ఏమైంది? హిప్ అవ్వడం అసలు ఉన్నారు? వీళ్ళు మళ్ళీ చూసి ఇట్లా చేసుడేంద్రా, తూ మన బతుకు. మా ఫ్రెండ్ కి ఆస్తమా అటాక్ వచ్చింది, సంబడి హెల్ప్. వస్తుంది వస్తుంది, డ్రమ్ము లాగుంటే ఆస్తమా అటాక్ రాక ఇంకేమొస్తుంది? డ్రమ్ము ముంజరా ఇది, డ్రమ్ము ముంజ. నన్నే డ్రమ్ అంటావురా, ఎలుగుబంటి లాగా ఉన్నావు నువ్వే, గూట్లేగా. మావాడి పేరు బంటి అని మిగిలిన తెలుసు? చూస్తేనే తెలుస్తుంది. అరే బర్రకి తెల్ల పెంటే సావు కాదురా, ఇది కూడా అంతే. నన్నే బర్ర అంటావురా సాలే. ప్లేజర్ రా, 8000 రా. అరే రే బండి బండి, రా 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 రా, అరే ఉరుకురా, జల్దీ ఉరుకురా, జల్దీ ఉరుకురా. అరే రే పడేసుకురా, అరే చిరుతుంది, చిరుతుంది, చిరిగింది. ఓ నా చెయ్యి, అరే బండి రా రా, ఉరుకురా, ఉరుకురా, జల్దీ రా, జల్దీ రా, పదరా. ఆ గుండెగాడు ఉరుకొస్తుందా ఫాస్ట్ గా? ఇది మా ఎడ్యుకేషన్ ఫేజ్ లోనే లాస్ట్. ఇక్కడ నుంచి నిజమైన ప్రపంచంలోకి ఎంటర్ అవబోతున్నాం. అందరి లైఫ్ మొదలయ్యేది ఈ స్టేజ్ నుంచే, మా లైఫ్ కూడా. దీని కాదురా, ముందసల శేఖర్ కమ్మలా నాలు. అవునరా, ఆ హ్యాపీడెస్ సినిమా మనల్ని బాగా దెబ్బతీసింది. అరే తమ్మన్నలాగా ఒక్క పోరు లేదు మన కాలేజీలో. అరే 4 ఇయర్స్ నుంచి ఇదే కాలేజీలో ఉన్నామా, ఏ ఒక్క పూరన్న పడ్డదారా మనకు? అబ్బా పూరు దొరికితే ఏం చేస్తారా? అంటే డైట్ గడితే ఏం చెప్తా. నీ సిగ్గు తగలయ్యా. రేయ్ పూరు దొరికేదాకనే రా, మజా ఉంటుంది. దొరికినాక తెలుస్తుంది అసలేం టార్చర్. అది ఎట్లా రా? ఒకసారి ఈరా. ఎందుకురా? అమ్మాయిలు బాంబు లాంటోళ్ళరా, దూరం నుంచి మస్తు ఉంటారు. అదే దగ్గరికి వెళ్ళి రిలేషన్షిప్ తొక్క తోలు అన్నాం అనుకో, వాళ్ళని వెలిగించినట్టే పేలిపోతారు. ఏ చల్వే, ఇట్లా తయారైనా ఇంద్రుడు ఇంత గలీజ్గా? నిజమే కదరా. రేయ్ మనం కూడా మంచిగా చదువుకుని ఉంటే మంచి గర్ల్ ఫ్రెండ్ దొరికేది కదరా. అరే మన తాతల నాటి నుంచి అదే సిలబస్ రా బాబు, అది చెప్పి హాఫ్ అన్ అవర్ లెక్చరర్ గారు. అరే ఉన్న తెలివితేటలు నాశనం బట్టి ఈ కాలేజ్. చిన్నప్పుడు అందరూ నేను సైంటిస్ట్ అవుతా, నేను ఆస్ట్రోనాట్ అవుతా అని అంటారు, కానీ పెద్ద నాకనే అందరు హౌలేగాలు అవుతారు. ఇంకెంతమంది హౌలేగాలు అవుతారు? వీడి హెడ్ లేపాలి. ఏంజల్ పిల్లి ఇంకా గుర్తొస్తుందిరా. అది మాత్రం నేను ఎప్పుడో మర్చిపోయి ఉంటుంది రా. అంతే అంటావా? అయినా ఎందుకు ఇంకా పోరిలో మ్యాచ్ చూడు. హాయ్, హూ ఇస్ దిస్? హాయ్, దిస్ ఇస్ రియా. సారీ, ఐ డోంట్ నో ఎనీవన్ నేమ్ రియా. నా కోసమే కదా నిన్న వేటతో నోట్ పంపింది. ఓ గాడ్, మామా అమ్మాయి కాల్ చేసిందిరా. ఎవరు, కస్టమర్ కేరా? కాదురా, ఏంజల్ పిల్ల. ఏ రియా, మెయిన్ పని అయిపోయినట్టే. అయితే నా నంబర్ సేవ్ చేసుకున్నావు అన్నమాట. ఎలా ఉన్నావు?
I'm doing good. ముక్కు కొంచెం ఒబ్బిందంతే. Hey, I'm so sorry for what that idiot has done. Yeah, it's okay. వాడు కొట్టినందుకే అదను నాకు కాల్ చేసింది. వాడు కొట్టకపోయినా కాల్ చేసేదాన్ని. ఓ కూల్. నువ్వు గిటారిస్ట్ కదా? యా, నీకెట్లా తెలుసు? నీ పేరు ఫోన్ నంబర్ ఎఫ్ఏలో సెర్చ్ చేస్తే వచ్చింది. ఓ కూల్. I was thinking learning to play the guitar. Can you teach me? Yeah, definitely. Perfect. ఏమైంది? రియా, ఐ హావ్ టు లీవ్. నేను నీకు ఇంకా గిటార్ నేర్పించలేను. ఏమైంది? నాతో ఇంకా కాదు రియా. చే, వాట్ ఇస్ దిస్ చైల్డిష్ బిహేవియర్? ఏమైందో చెప్పు. నీకు ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు రియా. నేను చూసినా, నేను తాకినా నా లోపల ఎట్లా అవుతుంది? ఎస్పెషల్లీ నీ మెడ మీద ఉన్న టాటూ, ఆ ఫోకస్ అంతా దాని మీద పోతుంది. అస్సలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. ఓకే ఓకే, కామ్ డౌన్ కామ్ డౌన్ కామ్ డౌన్. కళ్ళు, నీ ఫ్రేగ్రెన్స్, నీ ఎయిర్ వెనక కనుక్కునే స్టైల్, ఇట్స్ ఆల్ డ్రైవింగ్ మీ క్రేజీ. అస్సలు ఫోకస్ చేయలేకపోతున్నా. ఇట్స్ బెటర్ నీకు నాకు నేను వెళ్ళిపోతే. లైఫ్లో క్రేజీనెస్సే లేకపోతే ఆ లైఫే ఎందుకు? Thank you.
బేసిక్లీ బియర్ బ్రూయింగ్ లో 6 స్టెప్స్ ఉంటాయిరా. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మిల్లింగ్. ఈ స్టెప్ లో గోధుమల్ని రాత్రి అంతా నానబెట్టాలి. పొద్దున అయ్యేటప్పటికి వాటికి మొలకలు వస్తాయి స్ప్రౌట్స్ లాగా, దాన్నే మాల్ట్ అంటారు. వీటిని పొద్దున ఎండబెట్టి గ్రైండింగ్ చేయాలి. స్టెప్ 2 ఏంటంటే మ్యాషింగ్. మ్యాషింగ్లో గ్రైండింగ్ చేసిన తర్వాత వచ్చిన పిప్పిని ఫస్ట్ కంటైనర్లో వేసి వేడి నీళ్ళల్లో మరగబెట్టాలి. స్టెప్ 3ని లాటరింగ్ అంటారు. ఈ వచ్చిన లిక్విడ్ని పిప్పి నుంచి సపరేట్ చేసి సెకండ్ కంటైనర్లో తీసుకోవాలి. అందులో హాప్స్ కలపాలి. హాప్స్? హాప్స్ ఏంది? హాప్స్ అంటే ఒక ఫ్లేవర్ అన్నమాట. అది స్ట్రాంగ్ బియరా లైట్ బియరా అని డిసైడ్ చేస్తుంది. అరే ఆర్య, ఈ లైట్లేంది, ఈ వేడేంది, ఈ మొక్కలేంది, ఈ సెటప్ అంటే ఏంది? అరే బేసిక్గా బియర్ తయారు చేసే వాళ్ళంతా బియర్లో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కలుపుతారు. కానీ మనం అట్లా కాకుండా చెట్లతో న్యాచురల్ ఫ్లేవర్స్ వాడదామని ఈ సెటప్ చేసిన. ఎందుకంటే ఈ మొక్కలు 40 డిగ్రీ నార్త్ ఈక్విటోరియల్ రీజియన్లోనే ఒక పర్టికులర్ క్లైమాటిక్ కండిషన్స్ టెంపరేచర్స్లోనే పెరుగుతాయి. సరేరా, మరి మన రూమ్లో ఎట్లా పెరుగుతాయి? అందుకే కదరా ఈ లైటింగ్ సర్టెన్ టెంపరేచర్ సెటప్ చేసింది. వీటితో అక్కడ ఉన్న కండిషన్స్ ఇక్కడ మనం రీక్రియేట్ చేస్తున్నాం. స్టెప్ 4 ఏంటంటే హాప్స్ కలిసిన లిక్విడ్ని థర్డ్ కంటైనర్లోకి తీసుకుని ఒక చిల్లర్తో కూల్ చేయాలి. స్టెప్ 5 ఏంటంటే అందులో ఈస్ట్ యాడ్ చేయాలి. ఈస్ట్ ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా. ఏదో రోజు అన్నావు బ్రెడ్లో బ్యాక్టీరియా. అదే, ఇది ఫర్మెంటేషన్కి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు పాలన తోడు పెడతాం కదా పెరుగు కోసం, దాన్ని అంటారు ఫర్మెంటేషన్. సేమ్ అట్లనే ఈ ఈస్ట్ కూడా వాటిని బియర్లోకి కన్వర్ట్ చేస్తుంది. దాన్ని రెఫ్రిజరేట్ చేసిన తర్వాత మనకి వచ్చే ఆ ఎండ్ ప్రోడక్టే మన బియర్. ఇందులో ఎట్లయింది? అట్లా అవుతుంటుందిరా, మళ్ళీ ఫస్ట్ నేను చేద్దాం, అయిపోతుంది. అరే నా మాటేను, ఇవాళ మంచి రోజు కాదు, రేపు ఫ్రెష్ మైదో స్టార్ట్ చేద్దాం. ఏం కాదురా, అయిపోతుంది, మనం స్టార్ట్ చేసినాం కదా. నాకు ఏం అర్థమైతలేదు, నేను బయట ఉంటా. మార్నింగ్ చెప్పేదినరా. అరే చేయగలగాలి, నీ హాస్పిటల్ పోదాం. రారా ధ్రువ్, రారా. సారీ రియా, ప్లీజ్ కాల్ మీ. పేటిఎం చేసా. పిలుస్తారా? రియా లేదమ్మా, కన్సల్టెన్సీ పని మీద బయటకు వెళ్ళింది. ఎనీ ప్రాబ్లమ్ చే? ఎప్పుడు వస్తుంది అంకుల్? తెలియదమ్మా, లేట్ అవ్వచ్చేమో. క్యాబ్ నడుపుకుంటాం, ఇదేనరా రెస్పాన్సిబుల్ అవ్వడం అంటే? రేపు ఇదే టైంకి నేను రియా యుఎస్లో ఉంటాం, నిన్ను కూడా పార్టీకి పిలుస్తుంటారా?
కానీ క్యాబ్లో మమ్మల్ని డ్రాప్ చేసేది ఎవరు? ఏమంటావు రియా? అంతే కదా. సమన్ ఇస్ కాలింగ్ యు. సమన్. ఏయ్ హాయ్ బ్రో. చే అది ఒక చిన్న హెల్ప్ చే రియా. కొంచెంసేపు ఏం మాట్లాడకు, జస్ట్ అక్కడ అలా నిల్చోనుండు. నేను వెళ్ళిపోయేంత వరకు నాకు ఇదంతా గుర్తుపెట్టుకోవాలని ఉంది. ఏం గుర్తుపెట్టుకోవాలని ఉంది? నాకు ఇలా ఎప్పుడు జరగలేదు రియా. ఏం జరగలేదు? నా హార్ట్ బ్రేక్ అవ్వడం. అరే ఏడి తీసుకుపోతున్నావు రా, నువ్వు ఉన్నానా నేను సెట్ చేస్తా కదా. అరే మీరు వచ్చినప్పటి సంది మొత్తం మట్లా కలిపిరా నన్ను, నా జీవితాన్ని. ఇదేంద్రా ఏడి తీసుకొచ్చినావు? ఏంటిదిరా ఇది? నువ్వు రాన్నా ఏం కాదు. వాళ్ళిద్దరు ఎవర్రా? మస్తున్నారు కదన్నా, ఆయన అసిస్టెంట్స్. ఇదేంద్రా? యా ఇల్హి ముష్కిలత్ కబీరా. నువ్వు ఆగన్నా. వల్లా కుల్లా తుకలిక్. ఏం భాష రావంది? Too much problem. Atoshka Dokara Jijule Alhusul Memory. Atoshka Dokara Pila Antar Pagdi. Pila Antar Pagdi. Ippu Lesson Pagdi. అరే ప్యాంట్ టైట్ అయిందిరా. యా వండర్ఫుల్ అన్నా. దండాలు దోరా, దండాలు. పండ చేసుకోండి. అరే మన తోటి లవ్ ఫెయిలియర్ ఫ్రెండ్స్ కి ఇదే గతి పట్టకుండా మనం ఒక యాడ్ చేయాలరా. అమ్మ తీయాలరా. క్రేజీరా. చేద్దామా? చేయాల్సింది. చేద్దాంరా. చెప్పు. అరే చెప్పు. నవ్వురా ఫస్ట్. నువ్వు నవ్వు నవ్వు. ఈ పోరగాళ్ళకి ఏమైంది? ఒకవైపు లవ్ ఫెయిలియర్స్, మరోవైపు నిరుద్యోగులు. ఎవరు నోరు మెదపరేంటి? ఈ అమ్మాయిల నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. నా పేరు చే. నేను ఒక సంవత్సరం అమ్మాయిని చాలా గాఢంగా లవ్ చేసిన. మా లవ్ ఫోన్లో డస్ట్ స్మాష్ నుంచి మొదలై చేతి మీద టాటూ దాకా వెళ్ళింది. అయినా నన్ను వదిలి యుఎస్కి వెళ్ళిపోయింది. బహుశా నేను ఈ అమ్మాయిని మళ్ళీ లవ్ చేయలేకపోవచ్చు. మా ఆంటీ తన 2 గజాలు అమ్ముకోవాల్సి వచ్చింది. అబ్బాయిలు ప్రేమలో పడకండి, పడనివ్వకండి. నిన్ను వదిలేసిన నవ్వుల్ని, నువ్వు మర్చిపోయిన నమ్మకాల్ని, గుర్తులేని ధైర్యాన్ని వెతికి పట్టుకొచ్చి ఇచ్చేవాళ్ళే ఫ్రెండ్స్. వంటి డేట్ గురించి తెలుసుకుంటే చాలా ఎక్సైటింగ్ ఉందిరా. సూపర్ రా బట్టి తోప్రను. ఏందిరా ఇది ఇంకా బీకలేదు? అది ముట్టుకో ముట్టుకో. ఏమందిరా? అరే అది ఎంతనో తెలుసా? ఎంత? 8,000 బే. 8,000? అయితే ఏంద్రా ఇవాళ కొన్నానా, వేసుకున్నానా, డేట్కి పోయినానా, రేపు పొద్దున పోయి వాపస్ ఇచ్చేస్తా. మా అమ్మ బంటి నువ్వు సూపర్ రా, నువ్వు దేవుడు రా. అంతే అరే వచ్చేసినట్టున్నాం రా. అరే డాష్ బోర్డులో మీటర్ ఉంది ఒకసారి. థర్టీ 7 అంటే మేనేజబులే. చెల్లాడు. ఇది ఎడిగేలు వచ్చిందిరా నీకు? లాస్ట్ టైం డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినాం గుర్తుందా? ఆ రోజు కాస్ట్యూమ్ పడి రోజు అక్కడ ఎత్తేసిన. మామ నువ్వు విరాట్ కోహ్లీ కంటే క్రేజీ ఫామ్లో ఉన్నావు. చెల్లాడు ఇదే ఫ్లోలో పోయి పోలని పండ పెడదాం. మామ మొన్ననే ఒక సర్వే చదివినారా? దేని గురించి? 20 to 25 ఏజ్ ఉన్నప్పుడు ఇయర్కి 122 టైమ్స్ సెక్స్ చేయాలంట, లేకపోతే హెల్త్లు పాడైతే అంట. తెలుసా?
అరే అందుకే మరో ఈ మధ్య నా ఒళ్ళంతా బాగా నీరసంగా ఉంటుంది. ఇక మీద ఉండదులే మామ. ఇంకా థ్యాంక్స్ చూరా, నీ వల్లే పూర్లు వస్తున్నారు. ఈ రోజు కలిసి చెప్తున్నా కదా, మరి ఇద్దరు ఆట ఆరంభం అవుద్ది. ఆడాలరా, బాగా ఆడాలి. రాలేదేంట్రా, టైం అవుతుంది, ఈ పాటికి వచ్చేయాలి గారా. వస్తున్నా చూడరా, వస్తున్నా చూడరా. అలానా ఫోటోలాగా అస్సలు లేరా. మరి ఇట్లున్నారు ఏంద్రా. అరే ప్లీజ్ రా, నడవరా, పోదాం రా. స్టార్ట్ చేయరా, స్టార్ట్ చేయరా. ఆర్ యు ఓకే శృతి? ఏమైంది, ఏమైంది? హిప్ అవ్వడం అసలా ఉన్నారు. వీళ్ళు మళ్ళీ చూసి ఇట్లా చేసుడేంద్రా, తూ మన బతుకు. మా ఫ్రెండ్ కి ఆస్తమా అటాక్ వచ్చింది, సంబడి హెల్ప్. వస్తుంది వస్తుంది, డ్రమ్ము లాగుంటే ఆస్తమా అటాక్ రాక ఇంకేమొస్తుంది? డ్రమ్ము ముంజరా ఇది, డ్రమ్ము ముంజ. నన్నే డ్రమ్ అంటావురా, ఎలుగుబంటి లాగా ఉన్నావు నువ్వే గూట్లేగా. మావాడి పేరు బంటి అని మిగిలిన తెలుసు, చూస్తేనే తెలుస్తుంది. అరే బర్రకి తెల్ల పెంటే సావు కాదురా, ఇది కూడా అంతే. నన్నే బర్ర అంటావురా సాలే. గుండుగా Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annoka.